బ్రేకింగ్ న్యూస్. డ్రైవర్ మితిమీరిన వేగానికి ఒక యువతి బలైపోయింది. హైదరాబాద్ మాదాపూర్లో ఈ ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న యువతిని వెనుక నుంచి వచ్చిన ఆర్టీసీ బస్, ఎలక్ట్రిక్ బస్ ఢీ కొట్టింది. ప్రమాదంలో యువతికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ సీసీటీవీలో రికార్డ్ అయిన దృశ్యాలు మీరు చూడొచ్చు. ఒక యువతి నడుచుకుంటూ వెళ్తోంది, ఆ వెనక నుంచే బస్ వస్తోంది. ఆ యువతి స్పష్టంగా కనబడుతోంది బస్ డ్రైవర్కి, అయినా కూడా బస్ డ్రైవర్ బ్రేక్స్ అప్లై చేయలేదు. వెనుక నుంచి వేగంగా వచ్చింది, గుద్దిన తర్వాత కూడా ముందుకు ఆ బస్సు వెళ్ళిపోయింది. ఆ యువతిని గుద్దుకుని బస్సు ముందుకు వెళ్ళిపోయింది. రోడ్డుపైన అంత క్లియర్గా యువతి నడుచుకుంటూ వెళుతోంది అనే విషయం గమనించినప్పటికీ కూడా ఆ బస్సు డ్రైవర్ మితిమీరిన వేగంతో వచ్చి ఆ యువతిని గుద్దుకుని బస్సును ముందుకు పోనిచ్చాడు. దీంతో ఆ యువతికి తీవ్ర గాయాలయ్యాయి. దగ్గరకు వచ్చిన తర్వాత ఆ యువతి చూసింది, ఒక్కసారికి ఇలా చేతులు కూడా పైకెత్తింది. ఆ బస్సు అలా గుద్దుకుని ముందుకు వెళ్ళిపోయింది. యువతి తీవ్ర గాయాలతో అక్కడ పడిపోయింది. వెంటనే ఆ యువతిని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తరలించిన ఆ యువతి మరణించింది. మృతురాలిని మాధవ్గా గుర్తించారు. డ్యూటీ ముగించుకొని కొత్తగూడ ఎక్స్ రోడ్ నుంచి సైబర్ టవర్ వైపు నడుచుకుంటూ వెళుతుండగా ప్రమాదం జరిగింది. సీసీ కెమెరాలో ఈ ప్రమాదం తాలూకు దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నిజానికి రోడ్లపైన రోడ్లు క్రాస్ చేసేటప్పుడు అందరూ బాధ్యతతోనే ఉండాలి. చాలా విషయాల్లో మనం విదేశాలతో పోల్చుకుంటూ ఉంటాము. అక్కడ అలా రూల్స్ ఉన్నాయి, ఇక్కడ ఎలా రూల్స్ ఉన్నాయని. మనం కూడా కొన్ని వాటిని ఫాలో కావాల్సి ఉంది. నడిచి వెళ్ళే వాళ్ళ దగ్గర నుంచి బైకులపై వెళ్ళే వాళ్ళ వరకు, కార్లో వెళ్ళే వాళ్ళ వరకు రూల్స్ని ఫాలో కావాలి. నడిచి వెళ్ళే వాళ్ళు కూడా రోడ్ని క్రాస్ చేస్తూ ఉన్నప్పుడు కొంతమంది ఇష్టానుసారం క్రాస్ చేస్తున్నారు. అదే సమయంలో నడిచి ఎవరైనా వెళుతూ ఉన్నప్పుడు బైకులపైన వాహనాలపైన వెళుతూ ఉన్నవాళ్ళు ఆ రోడ్డు కేవలం వాహనాల కోసమే ఉంది అన్నట్టుగా బిహేవ్ చేస్తూ ఉన్నారు. నడిచి వెళ్ళే వాళ్ళకి బాధ్యత ఉంటుంది, వాహనాలు నడిపే వాళ్ళకి బాధ్యత ఉంటుంది. కానీ నడిచి వెళ్ళేవాళ్ళు రోడ్డు క్రాస్ చేసేటప్పుడు నడిచి వెళ్ళే వాళ్ళకి వాహనాల్లో ఉన్నవాళ్ళు తొలి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే వాహనాలు వస్తూ ఉన్నప్పుడు నడిచి వెళ్ళే వాళ్ళు కూడా ఇష్టానుసారం రోడ్స్ని క్రాస్ చేయొద్దు. ఇక్కడ కూడా యువతి రోడ్డు మధ్యలో నుంచి నిలువుగా నడుచుకుని వెళ్తోంది, స్ట్రైట్గా. కానీ నిజానికి ఒకటి మీరు అందరూ గమనించాలి, రోడ్ని క్రాస్ చేసిన తర్వాత ఏదో ఒక సైడ్కి వచ్చేయండి. రోడ్డు మధ్యలోంచి మాత్రం నడుచుకుని వెళ్ళొద్దు. అక్కడ యువతి మనకి చాలా చోట్ల ట్రాఫిక్ రూల్స్ని పాటించడంలో నడిచి వెళ్ళే వాళ్ళ దగ్గర నుంచి వాహనదారులు కూడా విఫలమవుతూనే ఉన్నారు. అలాగే ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర సరైన విధంగా ట్రాఫిక్ని నియంత్రించడంలో అధికారులు కూడా విఫలమవుతున్నారు. కొన్ని చోట్ల సిగ్నలింగ్ వ్యవస్థ కూడా అస్తవ్యస్తంగా ఉంటుంది. నడిచి వెళ్ళే వాళ్ళకి సరైన సమయం కూడా ఉండదు. అక్కడ ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఉంటూనే ఉంటుంది. నడిచి వెళ్ళే వాళ్ళ కోసం ఒక రెడ్ సిగ్నల్ ఎక్కడా కూడా ఉండదు. పెడెస్ట్రియన్ కోసం రెడ్ సిగ్నల్ ఉండదు. పెడెస్ట్రియన్ క్రాస్ ఉంటుంది, జీబ్రా క్రాస్ ఉంటుంది, కానీ కొన్ని చోట్ల ఎప్పుడు రెడ్ సిగ్నల్ ఉండదు. అది నడిచి వెళ్ళే వాళ్ళ కోసం వాహనాలు అలా వెళ్తూనే ఉంటాయి. ప్రమాదకర స్థితిలో రోడ్లను క్రాస్ చేసే దయనీయమైన స్థితిలో చాలా చోట్ల ఉన్నాయి. కావాలంటే నేను అక్కడికి వెళ్ళి ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది ఒకసారి వెళ్ళి రిపోర్టింగ్ కూడా నేను మీకు చేసి చూపిస్తాను. కొన్ని చోట్ల ట్రాఫిక్ ఎంత భయానకంగా ఉంటుందో, నడిచి వెళ్ళే వాళ్ళు ఆ ట్రాఫిక్లో ప్రమాదకర స్థితిలోనే క్రాస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. వాహనదారులు కూడా ఆగరు, పోనీ నడిచి వెళ్తున్నారు కదా అని వాహనదారులు సంయమనం పాటించరు. అలానే నడిచి వెళ్ళే వాళ్ళు కూడా వాహనాలు వస్తున్నాయి కదా అని కొంతసేపు సంయమనం కూడా పాటించరు. ఇలాంటి ప్రమాదకర స్థితులు చాలా చోట్ల ఉన్నాయి. నేను మీకు వెళ్ళి ఎక్కడెక్కడ ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయో ఒకసారి వివరించే ప్రయత్నం కూడా చేస్తాను. ఇక్కడ కూడా యువతి రోడ్డు క్రాస్ చేస్తుంది. దయచేసి ఒకటి, రోడ్ను ఏదో ఒక సైడ్కి వచ్చేసి రోడ్ను క్రాస్ చేయండి. రోడ్లో కొంచెం అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు ఎక్కడైతే క్లారిటీ ఉందో అక్కడ చూసుకుని క్రాస్ చేయండి. ఎందుకంటే ప్రమాదం జరిగినప్పుడు అది ఎంత దయనీయంగా ఉంటుందో, ఎంత దారుణంగా ఉంటుందో మనం ఊహించలేం. ఒకసారి ప్రమాదం జరిగిన తర్వాత మళ్ళీ మనం దాన్ని వెనక్కి తీసుకుని రావడానికి కూడా అవకాశం ఉండదు. కాబట్టి రోడ్లను క్రాస్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా క్రాస్ చేయండి. సీసీటీవీలో ఆ ప్రమాదం తాలూకు దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ఇక్కడ తప్పు అందరిది కూడా కనిపిస్తోంది. డ్రైవర్ తప్పు కనిపిస్తోంది. డ్రైవర్ వేగంగా వచ్చాడు, అమ్మాయి కనిపిస్తోంది, నడుచుకుని వెళుతోంది కనిపిస్తోంది. అయినప్పటికీ కూడా డ్రైవర్ కళ్ళు మూసుకునే నడిపాడు అనటానికి అక్కడ మనకి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అలాగే నడిచి వెళ్ళే వాళ్ళు కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను, నడిచి వెళ్ళే వాళ్ళు కూడా రోడ్డుకి ఏదో ఒక సైడ్ చూసుకొని రోడ్ని చాలా వేగంగానే ఆచితూచి క్రాస్ చేసిన తర్వాత ఒక సైడ్కి వచ్చి అక్కడ నుంచి ఒక సైడ్ నడుచుకుని వెళ్ళండి. లేదంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఎవరిని తప్పుబట్టి, ప్రాణాలు పోయిన తర్వాత ఎవరిని తప్పుబట్టి ఎవరు శిక్షించి కూడా ఉపయోగం ఉండదు. ఈ ప్రమాదం చూసిన తర్వాత మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ బాక్స్లో తెలియచేయండి.
ఒకసారి నేను మా ప్రతినిధి దేవికతో మాట్లాడతాను. దేవిక, ఈ ప్రమాదం గురించి పూర్తి సమాచారం అందిస్తారు. దేవిక, మాదాపూర్ కొత్తగూడెం ఎక్స్ రోడ్ వద్ద ఏదైతే ఇప్పుడు మనం నించున్నామో, ఏదైతే ఇప్పుడు మనం చూస్తున్నామో, ఈ రోడ్డు వద్ద మొన్న శుక్రవారం జరిగిన యాక్సిడెంట్ కలకలం సృష్టిస్తుందనే చెప్పాలి. మాదాపూర్ కొత్తగూడెం చౌరస్తా వద్ద ఆర్టీసీ బస్ ఒక యువతిని ఢీకొనడంతో తను అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది అని చెప్పి మనకు వార్త కూడా రావడం జరిగింది. అయితే ప్రస్తుతానికి మనం చూస్తున్నాం, ఏదైతే అక్కడ మనకు టెంపుల్ కనిపిస్తుందో అక్కడ నుంచి ఇప్పుడు మనం చూస్తున్నాం, అక్కడ నుంచి వస్తున్న ఒక ఆర్టీసీ బస్సు ఏదైతే ఉందో విజువల్స్లో కూడా మనం చూడడం జరుగుతుంది. కొత్తగూడెం ఎక్స్ రోడ్ ఇక్కడ అయితే ఒక మహిళ తన విధులు నిర్వర్తించుకొని అక్కడ నుంచి ఇప్పుడు మనం చూస్తున్నాం, ఏదైతే మనం చూస్తున్నాం అక్కడ నుంచి వస్తున్న ఆర్టీసీ కొత్తగూడెం ఎక్స్ రోడ్ వద్ద అక్కడ నుంచి వస్తున్న క్రమంలో తన పేరు మహిళ, తన వయసు కూడా కేవలం 25 సంవత్సరాలు మాత్రమే. తను అక్కడ నుంచి వస్తున్న క్రమంలో అంటే ఇక్కడ నుంచి సైబర్ టవర్స్కి వెళ్తున్న అంటే రోడ్డు క్రాస్ చేస్తున్న క్రమంలో ఏదైతే ఇప్పుడు మనం అక్కడ చూడడం జరుగుతుంది. అక్కడ ఏదైతే ఇప్పుడు మనం గచ్చిబౌలి నుంచి కొత్తగూడెం ఎక్స్ రోడ్ వైపుకి వెళ్తున్న ఏదైతే ఆర్టీసీ బస్సు ఉందో అది వెంటనే తను ఢీ కొట్టడం జరిగింది. ఇప్పుడు మనం ఏదైతే ప్లేస్లో ఉన్నామో ఇక్కడే ఇప్పుడు మనం చూస్తే అక్కడ సిగ్నల్ పడడంతో ఆ కార్లన్నీ కూడా ఆగిపోవడం జరిగింది. అక్కడ నుంచి వేగంగా రావడంతో ఇక్కడ మనం ఎక్కడైతే నించున్నామో అక్కడ ఆ మహిళను ఢీ కొట్టడంతో తను అక్కడికక్కడే తీవ్ర గాయాలయ్యాయని చెప్పాలి. ప్రస్తుతానికి ఇదంతా జరగడానికి గల కారణం ఏంటి, కేవలం 25 సంవత్సరాల మహిళను ఢీకొనడానికి గల కారణం ఏంటి అంటే మరి ఓవర్ స్పీడా లేకపోతే ఏంటి అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి. పోలీసులు అయితే అతని ఎవరైతే ఇప్పుడు ఆర్టీసీ డ్రైవర్ ఉన్నారో అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారని చెప్పాలి. ప్రస్తుతానికి ఎక్కువగా ఏదైతే ఏరియా ఉందో ఇక్కడ ఎక్కువగా యాక్సిడెంట్ జరుగుతాయి అనేది కూడా చెప్పడం జరుగుతుంది. బల్కత్పూర నుంచి తన డ్యూటీ ముగించుకొని వస్తున్న క్రమంలో ఎవరైతే ఈ మాధవి ఉందో, కేవలం 25 సంవత్సరాలు తను వస్తున్న క్రమంలోనే ఈ విధంగా జరిగింది అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఏదైతే కొత్తగూడెం ఎక్స్ రోడ్ ఉందో ఇక్కడ నుంచి సైబర్ టవర్స్కి నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలోనే ఈ విధంగా జరిగిందని చెప్పి కూడా మనకి ఇక్కడ సీసీటీవీ ఫుటేజ్లో క్లియర్గా కనిపిస్తూ ఉంది. డ్రైవర్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది, కేవలం అతి జాగ్రత్త వల్ల, ఓవర్ స్పీడ్ వల్లనే ఈ యాక్సిడెంట్ జరిగింది అనేది కూడా ఇప్పుడు మనకి క్లియర్గా కెమెరాలో అయితే కనిపిస్తుందని చెప్పాలి. ఆ అమ్మాయిని ఎవరైతే ఆ మృతురాలు ఉందో మాధవిని తను ఇక్కడ దగ్గరలో ఉన్న కిమ్స్ హాస్పిటల్కి అయితే తరలించి మళ్ళీ అక్కడ తను మృతి చెందడంతో తనని వెంటనే గాంధీ హాస్పిటల్కి అయితే తరలించడం జరిగింది. తను నిన్న రాత్రి చనిపోయిందంటూ కూడా నిర్ధారించారు. అయితే ప్రస్తుతానికి మాత్రం ఎవరైతే ఈ డ్రైవర్ ఉన్నాడో అతన్ని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు, అరెస్ట్ చేయడం జరిగింది. మరి ఈ యాక్సిడెంట్ గల కారణాలు ఏంటి అనే కోణంలో కూడా దర్యాప్తు చేపడుతున్నారు. అయితే ప్రస్తుతానికి ఇది ఏదైతే మాదాపూర్ కొత్తగూడెం ఎక్స్ రోడ్ ఉందో ఇక్కడ తరచూ రోజు కూడా దాదాపుగా 2 నుంచి 3 వరకు యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి అనేది కూడా ఇక్కడ కొంతమంది ఎవరైతే చిరు వ్యాపారాలు చేసుకుంటారో వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. మరి ఇక్కడ యాక్సిడెంట్ జరగడానికి గల కారణాలు ఏంటి, ఎందుకని దాదాపుగా రోజుకి 3 నుంచి 4 యాక్సిడెంట్ జరుగుతున్నాయి, కొంతమంది చెప్పడం జరుగుతుంది, ఏవైతే ఈ బార్ గేట్స్ ఉన్నాయో కేవలం ఈ బార్ గేట్స్ వల్ల ఇప్పుడు అక్కడ నుంచి ఏవైతే లెఫ్ట్ వస్తూ ఉంటాయో ఆ వెహికల్స్ ఫ్రీగా లెఫ్ట్ తీసుకోలేక మాత్రమే ఇవన్నీ జరుగుతున్నాయి. దాదాపుగా అంటే చూడొచ్చు మనం ఇప్పుడు ఏదైతే ఇక్కడ లెఫ్ట్ ఉండడంతో అక్కడ నుంచి రాంగ్ రూట్లో చాలా మంది కూడా రాంగ్ రూట్లో వస్తుంటారు, దాని కారణంగా కూడా ఇక్కడ ఎక్కువగా యాక్సిడెంట్ జరుగుతున్నాయి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఒకవేళ కనుక ఈ బ్యార్ గేట్స్ కనుక తీసేస్తే ఇక్కడ ఎలాంటి యాక్సిడెంట్స్ కూడా జరిగే అవకాశం ఉండదు అంటూ కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఒకవేళ ఇక్కడ నుంచి యూటర్న్ కనుక తీసుకోకపోతే దాదాపుగా మనం అక్కడ ఏదైతే ఉందో గోల్డెన్ చార్మినార్ అక్కడ నుంచి తీసుకునే అవకాశం ఉంది, కాబట్టి చాలామంది ఇక్కడ యూటర్న్ రాంగ్ రూట్లో తీసుకోవడం జరుగుతుంది, దానివల్లనే ఎక్కువగా యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే మేము దాదాపుగా రోజుకి 3-4 యాక్సిడెంట్ చూస్తూ ఉంటాం, మేమే మందలిచ్చి వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ చేసి పంపిస్తూ ఉంటాం, మా కళ్ళ ముందే వాళ్ళ యాక్సిడెంట్ జరగడం మాకు చాలా బాధాకరంగా ఉందని చెప్పి కూడా ఇక్కడ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మరి ఈ విధంగా రోజుకి 2-3 యాక్సిడెంట్ జరగడానికి గల కారణం ఏంటి, కేవలం ఈ బార్ గేట్స్ అయినా లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనేది కూడా ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఎక్కువగా యాక్సిడెంట్ జరుగుతున్నాయని చెప్పి చెప్తున్నారు. మరి ఎందుకు జరుగుతున్నాయి అంటే ఓవర్ స్పీడ్ వలన లేకపోతే ఈ బార్ గేట్స్ వలన ఈ రాంగ్ రూట్ వలన ఏంటి? రాంగ్ రూట్ వల్లనే అమ్మా, ఇది లేనప్పుడు లేదు, ఇది పెట్టేసేనాక ఇక్కడ వచ్చే పనులకి ఇటు వచ్చి ఇటు తెల్లేస్తున్నారు, అది రాంగ్ రూట్లో వచ్చి యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఈ పెద్ద పనులు ఇటు వచ్చినప్పుడు ఇక్కడ బండి కట్ అయితే లేదు, అప్పుడు యాక్సిడెంట్లు అవుతున్నాయి చాలా. బార్ గేట్స్ పెట్టి ఎన్ని నెలలు అవుతుంది? అంతా ఒక 2 నెలలు అవుతుంది లేనా, అంతే 2 నెలలు. అంటే 2 నెలల నుంచి ఇక్కడ ఎక్కువగానే యాక్సిడెంట్ జరుగుతున్నాయా? అంటే మామూలుగా అక్కడక్కడ అవుతున్నాయి, బైకులు అవి గుద్దుకుంటూనే ఉన్నాయి చిన్న చిన్నవి. మొన్న అంటే పెద్దది ఇక్కడ
వీళ్ళు చెప్పడం జరుగుతుంది కేవలం యాక్సిడెంట్స్ అన్ని కూడా ఈ బార్గేట్స్ వల్లనే జరుగుతూ ఉన్నాయి, ప్రస్తుతానికి ఇవి కనుక తీసేస్తే అసలు ఎక్కువగా యాక్సిడెంట్ జరిగే అవకాశం కూడా ఉండదు అని చెప్పి ఇక్కడ ఇప్పుడు మన చుట్టూ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. ఏవైతే అక్కడ నుంచి వెహికల్స్ వస్తున్నాయో అందులో భారీ వెహికల్స్ ఏవైతే ఇప్పుడు బస్సులు కానివ్వండి కార్లు కానివ్వండి ఏవైతే అక్కడ నుంచి వస్తున్నాయో వస్తున్న క్రమంలో వాళ్ళు అసలు బ్రేక్ కూడా కొట్టని పరిస్థితి మనం చూడడం ఇక్కడ పక్కన మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. వెంటనే అసలు బ్రేక్ కూడా కొట్టకుండా వెంటనే వాళ్ళు లెఫ్ట్ తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ అక్కడ ఎవరైనా నించున్నా లేకపోతే ఏమన్నా ఆటో ఉన్నా కూడా వాళ్ళ పరిస్థితి ఏంటి అనే విధంగా కూడా మనకి అర్థం కాని పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అయితే ఇంకొకటి చూసుకోవచ్చు, ఏ చౌరస్తాలో అయినా సరే ఖచ్చితంగా ట్రాఫిక్ సిగ్నల్ కి సంబంధించి ట్రాఫిక్ పోలీస్ అయితే ఉండాలి. మరి ఇక్కడ మాత్రం ఎలాంటి పోలీస్ కూడా మనకి ఇక్కడ కనిపించట్లేదు. ట్రాఫిక్ పోలీస్ అసలు అక్కడ చూడొచ్చు, ఇప్పుడు ఒక బస్సు కనిపిస్తుంది మనకి. ఇప్పుడు ఆ బస్సు చూసుకుంటే కనుక అక్కడ మనం చూడొచ్చు ఒక వ్యక్తి కూడా ఉన్నాడు, వెంటనే లెఫ్ట్ తీసేసుకుంటున్నారే తప్ప స్లో చేసి అంటే బస్సు ఏదైతే ఇప్పుడు వేగం ఉందో ఆ వేగాన్ని తగ్గించి లెఫ్ట్ తీసుకుందామన్న ఆలోచన కూడా డ్రైవర్లు తీసుకోలేకపోతున్నారు. మరి ఎందుకు అనే కోణంలో కూడా దర్యాప్తు చేయాల్సి ఉందా అన్న విధంగా కూడా తెలుస్తా ఉంది. అయితే ప్రస్తుతానికి మాత్రం అక్కడ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ట్రాఫిక్ పోలీస్ ఉండాలి ఈ చౌరస్తాలు, ఎందుకంటే ఎక్కువగా నలుమూలల నుంచి కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు దాదాపు ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా సిగ్నల్ కూడా చౌరస్తా అంటేనే ఏ విధంగా ఉంటుంది అనేది మన అందరికీ తెలుసు. అలాంటిది ఇక్కడ ఒక ట్రాఫిక్ పోలీస్ ఉండాల్సింది పోయి అసలు ఇప్పటి వరకు కూడా ఎలాంటి ట్రాఫిక్ పోలీస్ కూడా లేదు. అందులో మనకి ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు కూడా చెప్తున్నారు అసలు ఇక్కడ ఎప్పుడు కూడా ట్రాఫిక్ పోలీస్ ఉండడు, ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటాడు అని చెప్పి ఎక్కువగా స్పీడ్ లో వెళ్తున్న ప్లేసెస్ లో అందులో చౌరస్తా ఏదైతే ఉంది ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు ఉండాల్సింది మరి ఎందుకు లేరు అనే కోణంలో కూడా మనం ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పాలి. ప్రస్తుతానికి మాత్రం చూడొచ్చు మొత్తం కూడా రాంగ్ రూట్ లో, అంటే ఇక్కడ కనుక యూటర్న్ తీసుకోకపోతే దాదాపుగా గోల్డెన్ చౌరస్తా ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళి యూటర్న్ తీసుకోవాలి. కాబట్టి చాలా మంది ఇక్కడ నుంచి అక్కడ చూడొచ్చు మనం ఆటో అక్కడ నుంచి రాంగ్ రోడ్ తీసుకొని ఇక్కడ నుంచి గచ్చిపాలకి వెళ్తున్న సిచ్యువేషన్స్ కూడా మనకు కనిపిస్తా ఉంది కేవలం రాంగ్ రూట్స్ వల్ల. అదే విధంగా ఈ బార్గేట్స్ వల్ల, ఇంకొకటి చూసుకుంటే అతివేగం వల్ల, ఈ మూడింటి వల్లనే ఇక్కడ ఎక్కువగా యాక్సిడెంట్ జరుగుతున్నాయి అన్నట్టుగా కూడా ఇక్కడ మనకు చెప్తున్నారు. ఏదైనప్పటికీ అతి జాగ్రత్తగా ఉండాలి, వేగంతో వెళ్ళొద్దని పోలీసులు ఎంత చెప్తున్నా ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నా కూడా ఈ కేవలం అతివేగం వల్లనే ఇలాంటి యాక్సిడెంట్స్ ఎక్కువగా జరుగుతున్నాయి అనే విషయం కూడా మనకి తెలుస్తా ఉంది. కెమెరామ్యాన్ పరశురామ్తో రిపోర్టర్ దేవిక హైదరాబాద్.